నా పేరు కార్తిక్ సార్, బీకామ్ ఫస్ట్ ఇయర్, బాలాజీలో నుంచి వచ్చాను. ఏంటి డ్రెస్ పూజకు వచ్చావా? అది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మ్యామ్, మా నాన్న ఇలాంటి డ్రెస్ అలౌ చేశారు. ఈ బ్యాంగిల్ తీసుకొని 200కి అమ్మి చూపి, అది కూడా సీనియర్స్ కి. సార్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్ లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేకపోతే అండి సార్, సీనియర్స్ అండ్ జూనియర్స్ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కోసం ఇంట్రొడ్యూస్ చేసిన రాగింగ్ని వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని హర్ట్ చేద్దామని ఎలా అనుకుంటున్నారు సార్? వీడి ఫ్రెండ్స్ కూడా వీడి సపోర్ట్ చేసుకొని ఎక్స్ట్రా చేస్తున్నారు. సీనియర్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదాబే. స్టాప్ ఇట్ గాయ్స్. సార్ అందరు కలిసి కొట్టాం, చిన్న గొడవ అయినా వాళ్ళకి ఏమి అవ్వలేదుగా సార్. నో, ఇట్స్ నాట్ అబౌట్ దట్ విక్రమ్. అభినవ్ వాళ్ళ ఫాదర్కి ఒక ఆర్గనైజేషన్తో టైఅప్ ఉందంట. స్టూడెంట్ స్టేజ్ అనేది లైఫ్లో మళ్ళీ రాదు. అలాగని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మనం చేసేది కరెక్టా లేదా రాంగా అని ఆలోచించాలి. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఆ చెప్పు. లెట్స్ ట్రై టు చేంజ్ అవర్ కాలేజ్. ఇంత పెద్ద కాలేజ్ని చేంజ్ చేయడం మన వల్ల అవుతుందా? ఆఫ్టర్ ఆల్, ఆప్టిమిజంతో ఇండియాని ఫ్రీ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ చేసినప్పుడు మన కాలేజ్ ఫ్రీ ఫ్రమ్ ర్యాగింగ్ చేయలేమా?